దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2023 ఫిబ్రవరి 17 శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలని పొందనున్నారో, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి వారికి 17 ఫిబ్రవరి శుక్రవారం రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారు ఈరోజు ఏ పనులు చేసినా కూడా విజయాలు వారించనున్నాయి. అలాగే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు విశేషమైనటువంటి శుభకార్యాలని చూస్తారు. ఈ రోజంతా కూడా ఎంతో ఆనందంగా మరియు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి, చేతికి కావలసిన ధనం ఈరోజు లభిస్తుంది. ఇంకా ఈరోజు గృహ నిర్మాణాలని చేస్తారు. అలాగే ఈరోజు మీరు వాహనాలని కొనుగోలు చేయాలనుకున్నా లేదా ఇండ్లను కొనాలనుకున్నా వాటిని కొనుగోలు చేయడానికి ఈరోజు చాలా మంచిది. ఇంకా కుంభరాశి వారు కొన్ని రంగాల్లో మంచి ఫలితాలని పొందుతారు. అలాగే పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తారు. ఇంకా పాత బాకీలు వసూలవుతాయి. అలాగే స్త్రీ మూలకంగా విశేషమైన అనుకూలతలు ఏర్పడతాయి. ఇంకా ఏ విషయంలో కూడా మీకు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడి అనుకూలమైన యోగదాయకమైన రోజును ఈరోజు చూస్తారు. చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు. అలాగే అందరితో కలిసిమెలిసి ఉండడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా వాహనాలు నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇంటికి సంబంధించిన విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తారు. అలాగే కోర్టు వివాదాలు మరియు ఆస్తి వివాదాలు ఈరోజు పరిష్కరించబడతాయి. ఇంకా అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా ఈరోజు చాలా బాగుంటుంది. వృత్తి మరియు ఉద్యోగం చేస్తున్న వారు వారి పొజిషన్లను మెరుగుదలకు చూస్తారు, పై స్థాయికి చేరుతారు. అయితే ఆరోగ్యం కొద్దిగా బాగుండదు, అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంకా విదేశీ ప్రయాణాలు కూడా ఈరోజు చేసే అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు మంచి లాభాల్ని ఆర్జిస్తారు. వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు కొలిక్కొస్తాయి. మీరు ప్రేమలో ఉంటే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఉంది. పెద్దల అంగీకారంతో ఈరోజు మీరు ఒక్కటవుతారు. ఇంకా ప్రతి విషయంలో ఎదురవుతున్న చికాకులు ఈరోజు తొలగిపోతాయి. అలాగే కుంభరాశి వారు ఏ రంగంలో పనిచేసినా కూడా అందులో ధనాన్ని ఆర్జిస్తారు. ఇంకా మీ యొక్క కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. అలాగే విహారయాత్రలు కూడా చేస్తారు. ముఖ్యంగా బంధువుల్ని కలుసుకోవడం వల్ల మరియు వారితో సమయం గడపడం వల్ల మీకు ఉన్నటువంటి ఒత్తిడి మొత్తం దూరమవుతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఉన్న మంచి ఫలితాల్ని మరింతగా పొందడానికి మరియు వచ్చే సమస్యల నుండి బయటపడడానికి శ్రీ సరస్వతి కవచాన్ని పారాయణం చేసి దగ్గరలో ఉన్న లక్ష్మీ దేవాలయాన్ని దర్శించండి. మంచి శుభ జీవితాన్ని రోజంతా పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు.